పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ అమ్మాయికి గుండె నొప్పి వచ్చింది, గుండెలో తేడా వచ్చింది. ఆ గుండెకి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడింది. గతంలో భారతదేశానికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు, తగ్గింది. దాదాపుగా 5-6 ఏళ్ళ నుంచి స్ట్రాంగ్గానే ఉంది, చిన్నప్పుడు చేశారు. ఇప్పుడు అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది, అయితే అది మళ్ళీ గుండెకి సంబంధించి తిరగబెట్టింది. దాంతో గుండె మార్పిడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు మధ్యతరగతి, గతంలో ఫీజులకే అయిపోయింది, ఈ దఫా పరిస్థితి లేదు. చెన్నైకి వచ్చి అక్కడ చూపించుకున్న తర్వాత ఆమె పరిస్థితి ప్రాణాంతకంగా ఉందని, గుండె మార్చాలి అంటే ఇప్పుడు గుండె మార్పిడి చికిత్సకి డబ్బులు లేవంటే తమిళనాడులోనే ఉన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ 35 లక్షల రూపాయలు డొనేట్ చేయడం, అదే సందులో ఒక డోనర్ దొరకడంతో, ఏది మనిషి ఎవరైనా సరే శాంతం సుప్త చేతనావస్థలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయినటువంటి వాళ్ళ శరీరంలోని అవయవాలు దానం ఇవ్వచ్చు, అట్లాగా అవయవాలు దానం ఇవ్వడం జరిగింది. ఆ దానం తీసుకున్నటువంటి దాంతో అమ్మాయిని బతికించడం జరిగింది. అసలు కీలకమైనటువంటి పరిణామం ఇప్పుడు అదే. అమ్మాయిని ఆ రోజునే నేను వీడియో పోస్ట్ చేశాను, అమ్మాయి బ్రతికింది, దర్జాగా ఇక్కడ భారతీయులకి థ్యాంక్స్ చెప్పింది అన్నటువంటిది. మరి పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకుంటారా అని, ఇప్పుడు అదే జరిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక దరిద్రుడు, పాకిస్తానీ క్లర్క్ ప్రైజెస్ ఆయేషా ఫర్ యాక్సెప్టింగ్ యాన్ అన్వర్ది హిందూ ఇన్ఫిడల్స్ హార్ట్ విచ్ విల్ నౌ. ఇది ఇప్పుడు విషయం ఏంటయ్య అంటే, అక్కడ ఉన్నటువంటి ఓ మత పెద్ద గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట, నేను ఆయేషాను అభినందిస్తున్నాను గుండె మార్పిడి చేయించుకున్నందుకు కాదు, గుండెని ఒక పిరికోడైనటువంటి భారతీయుడు గుండెని అమర్చుకుని దాంతో తను బలమైనటువంటి గుండెగా మారుస్తున్నందుకు ఆమెను అభినందిస్తున్నాను. ఇట్లాంటి దరిద్రులు ప్రపంచమంతటా ఉంటారు.